చెప్పు, ఇప్పుడు చెప్పు. ఐశ్వర్యని పట్టుకొని తన వాట. అమ్మ అరుంధతి, నువ్వు చెప్పినట్టే వింటాను, నువ్వు చెప్పినట్టే చేస్తాను. ఈ కంపెనీలో ప్రతి ఒక్కరి గుట్టు నా దగ్గర ఉంది. నేను చెప్పినట్టు చేయకపోతే మీ అందరి బ్రతుకులు తలకిందులైపోతాయి. సరే, నువ్వు చెప్పినట్టు చేస్తాను. లే, జుట్టు సరి చేసుకో. టై, నా భార్యని ఏం చేయకమ్మా. నీ భార్య నీకు కావాలి అంటే బుద్ధిగా నాతో రా. పద. చాక్లెట్ కాఫీ కావాలా, జ్యూస్ కావాలా? కాఫీ. శాండ్విచ్ కావాలా, బర్గర్ కావాలా? శాండ్విచ్. పిజ్జా కావాలా, సమోసా కావాలా? సమోసా. నీకు మీ అమ్మ కావాలా, లేకపోతే నా కడుపులో ఉన్న బిడ్డ కావాలా? ఏంటి అలా చూస్తున్నావు? నేను అలేఖ్య కావాలా, ఐశ్వర్య కావాలా అని అడగలేదు. మీ అమ్మ కావాలా, నా కడుపులో ఉన్నాడనుకుంటున్న మీ నాన్న కావాలా అని అడిగాను. అలేఖ్య, నువ్వు ఏం మాట్లాడుతున్నావు? మీ అమ్మే కావాలంటే మీ నాన్నుండడు, అదే నా కడుపులో పెరుగుతున్న బిడ్డ ఉండడు. నాన్న కావాలంటే మీ అమ్మ ఉండదు. ఈ ఆప్షన్ ఇవ్వడానికేనా నన్ను ఇక్కడికి పిలిపించింది? మీకు ఎలా షాక్ ఇవ్వాలా అని రెండు రోజులు నేను మౌనంగా ఉండి బాగా ఆలోచించి చించి ఇలా ఒక నిర్ణయానికి వచ్చి మిమ్మల్ని పిలిచాను శ్రీవారు. సో కడుపులో బిడ్డ కావాలంటే మీ అమ్మ ముందు నా విశ్వరూపం చూపిస్తాను. దాంతో ఆవిడ అస్సలు తట్టుకోలేరు, డబేయమని పడిపోతుంది. లేదు, అమ్మ ముసలిదైపోయింది, ఉంటే ఏంటి పోతే ఏంటిలే, నాకు బిడ్డే ముఖ్యం అనుకుంటే అమ్మని చంపుకో. ఇప్పుడే చంపుకుందావు గాని పద వెళ్దాం. గట్టిగా అరవకండి, స్టాఫ్ వింటారు. మన లెవెల్కి తగ్గట్టు బిహేవ్ చేయండి, కాస్త కూల్గా మాట్లాడండి. మా అమ్మ నీకేం ద్రోహం చేసింది? నీ కడుపులో ఉన్న మన బిడ్డ నీకేం ద్రోహం చేశాడు? వద్దు శ్రీవారు, అలాంటి డైలాగులు విని విని చాలా బోర్ కొట్టేసింది. నేను కోపంగా కసిగా మాట్లాడడం, మీరు ఓవర్గా రియాక్ట్ అవ్వడం చూసి చూసి నాకు చాలా చిరాగ్గా అనిపిస్తున్నాయి. ఊరికే ఎమోషనల్ అవ్వకుండా మనం కాస్త పద్ధతిగా మాట్లాడుకుందాం. అలేఖ్య కూర్చోండి. అది కాదు అలేఖ్య. అబ్బా, ముందు చెవిటలు తుడుచుకోండి. అలేఖ్య ప్లీజ్, నన్ను ఇబ్బంది పెట్టద్దు, నువ్వు ఇబ్బంది పడద్దు. సారీ, వెరీ సారీ శ్రీవారు. అయినా నేను మిమ్మల్ని వదిలేస్తానంటున్నానా? మీరు నా మొగుడు కాదంటున్నానా? పసుపు కుంకాలతో 6 తులాల ఈ తాళిబొట్టుతో చివరి శ్వాస వరకు మీతో ఇలా గడుపుతూనే ఉంటాను. నాతో 7 అడుగులు నడిచిన మీ 6 అడుగుల పర్సనాలిటీని నేనేం దూరం చేసుకోను. నా కడుపులో ఉన్న మీ ప్రతిరూపాన్ని మాత్రం దూరం చేసుకోవాలనుకుంటున్నాను, అంతే. నన్ను దూరం చేసుకుని ఉంటున్నావు, ఏ పాపం తెలియని బిడ్డను శిక్షిస్తున్నా, ఇది పాపం అని మనసులో ఇంత ద్వేషాన్ని పెట్టుకొని జీవితాంతం నాతో ఎలా గడపగలవు? వెరీ గుడ్ క్వశ్చన్. గడుపుతాను, నేను మీతోనే గడుపుతాను, కానీ ఎలా గడుపుతానా అనేది పాయింట్. నరకం చూపిస్తూ ఆఖరి శ్వాస వరకు పగతోనే గడుపుతాను. ఆ పగని అమ్మ అని పిలిచే బిడ్డ మీద ఏ తల్లి చూపలేదు, అందుకే వాడికి మీ పాపాలేవీ తెలియకుండా అసలు వాడి భూమి మీదే పడకుండా అమ్మ అనే పిలుపుని రానివ్వకుండా
నీ పాపపు రూపాన్ని కరిగించేస్తాను. అలేఖ్య, నువ్వు చాలా అమాయకంగా ఆలోచిస్తున్నావు. ఆ అమాయక మాటలతో నన్ను చాలా దారుణంగా హింసిస్తున్నావు. సముద్రంలోనే చేప తన బిడ్డను తనే తింటుంది, కనీసం అక్కడ ఆకలి అనేది ఉంది. కానీ నీకు ఇక్కడ ఏముంది? పసిదానిలాగా ఆలోచించి చేయకూడని పనిని చేయాలనుకుంటున్నావు. పగ అనే పిచ్చి ఆయుధాన్ని తయారు చేసుకుని మమ్మల్ని హింసించాలనుకుంటున్నావు. వద్దలెక్క, మనదొక అందమైన ఫ్యామిలీ అవ్వాలి. నువ్వు, నేను, బాబు. స్టాప్ దట్ నాన్సెన్స్. టైటిల్ సూపర్ గా ఉంది. నువ్వు, నేను, బాబు కింద ట్యాగ్లైన్ కూడా పెట్టు, విత్ ఐశ్వర్య అని. ఇంకా బాగుంటుంది శ్రీవారు. ఏంటి శ్రీవారు, మొహం మాడిపోయింది? మీరు మా ఇంటికొచ్చి ప్రదర్శించిన హీరోయిజం ఏమైంది? ఆ పౌరుషం ఏమైంది? కమాన్, నేనే నీకు 48 గంటలు టైం ఇస్తున్నాను. అమ్మా, బిడ్డ, తెలుసుకో. నాకు తెలుసు నువ్వు అమ్మకే ఓటేస్తావు. ప్రకాష్, నిన్ను బయటకు తీసుకురావడానికి లారుగారితో మాట్లాడాను. నీకు ఈజీగా బెయిల్ వస్తుంది, కంగారు పడద్దని చెప్పారు. చాలా థ్యాంక్స్ ఐశ్వర్య. ప్రకాష్, నీ మీద మా అన్నయ్య మీద ఖచ్చితంగా కేసు కొట్టేస్తారు. నాకు నమ్మకం ఉంది ప్రకాష్. ఆ తర్వాత మనం బెంగళూరు వెళ్ళిపోదాం. అవును సంధ్య, నేను బయటకు వచ్చాక ఏదన్నా జాబ్ చూసుకోవాలనుకుంటున్నాను. ప్రకాష్, జరిగినవన్నీ మర్చిపోయి నువ్వు బయటకు వచ్చాక మనసంతా నీ ఫ్యూచర్ మీదే పెట్టు. మీ అన్నయ్య ఎంత క్రైమ్ చేసినా నిన్ను చక్కగా చదివించి మంచి పని చేశాడు. అలాగే నీ అదృష్టవశాత్తు మంచి కుటుంబానికి అల్లుడువయ్యా. వీళ్ళతో కలిసిపోతూ నీ పన్ను చూసుకుంటే మీరిద్దరూ సుఖపడతారు. ప్రకాష్, నువ్వు అలేఖ్య మీద ఎంత కోపంగా ఉన్నా ఫ్యామిలీ డిస్టర్బ్ అవుతుందన్న ఉద్దేశంతో అలేఖ్య గురించి ఏమీ చెప్పలేదు, తనని అరెస్ట్ చేయించలేదు. నువ్వు చేసిన దానికి మేమెంతో సంతోషిస్తున్నా. లేకపోతే ఇప్పుడు అలేఖ్య జైల్లో ఉండాల్సిన పరిస్థితి వచ్చేది. ఆ విషయం తెలిస్తే అమ్మ ఏమైపోయేదో. ఇప్పుడు అమ్మ క్షేమంగా ఉందంటే దానికి కారణం నువ్వే ప్రకాష్. నీ మంచితనంతో అలీఖ్యని క్షమించి సూర్య కుటుంబ మర్యాదని కాపాడా. ప్రకాష్, నువ్వేం బాధపడకో, నిన్ను తొందరలోనే బయటికి తీసుకొస్తాం. జాగ్రత్త. అమ్మాయి నాకు బాగా తెలుసు సార్. నువ్వు ఆ అమ్మాయి తెలుసా? లేదు సార్, తెలియదు సార్. చాలా బాగుంది, ఒక్కటి ఇచ్చాను అనుకో, ముందు పని చూడవయ్యా. ప్లీజ్ సార్, అమ్మాయి నాకు బాగా తెలుసు సార్. సార్ అమ్మాయి, సార్ సార్ ప్లీజ్ సార్ 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 ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ సార్ అమ్మాయి సార్ ప్లీజ్ సార్ ప్లీజ్. ఈ అమ్మాయిని చంపి. ప్రస్తుతం ఈ అమ్మాయి హైదరాబాద్లో ఉంటుంది. ఈ అమ్మాయి చావటం ఓ పెద్ద కంపెనీకి చాలా అవసరం. వాళ్ళకు కానీ నాకు కానీ మీకు కానీ ఏ సంబంధం లేనట్టు చంపాలి. ఇలా ఒక అవతార్ గ్యాంగ్ మాత్రమే చేయగలదు కాబట్టి మీకు కబురు పెట్టాను. అలాగే భాయ్. ఈవినింగ్ ఫ్లైట్కి హైదరాబాద్ వెళ్ళిపో, అక్కడ నీకు అకామిడేషన్ ఏర్పాటు చేస్తాను. మంచిది భాయ్. ఖాన్ నీకు ఫోన్ టచ్లో ఉంటాడు. ఠీకే భాయ్. ఖుదాఫీస్. ఖుదాఫీస్. హాయ్ మన సంతోష్ గారు హైదరాబాద్ సనత్ నగర్లో కనిపించారు.
వాడు ఎక్కడున్నాడ కనుక్కో. ఠీకే బాయ్, ఇప్పుడే కనుక్కుంటాను. బాయ్స్ మూవ్. నమస్తే సార్. నమస్తే. ఏంటే తేజ, చాలా అడవిడిగా వచ్చావు. సార్, ఒక చిన్న రిక్వెస్ట్ సార్. ఏంటది? ఈరోజు ములాఖాత్కి ఎంతమంది వచ్చారు సార్? ఈరోజు ములాఖాత్కి ఓ 10 మంది వరకు వచ్చినట్టున్నారయ్యా. సార్ ప్లీజ్ సార్, ఒక్కసారి వాళ్ళ పేర్లు చెప్తారా సార్? ఇంతకుముందు ఒకసారి ఇలాగే అడిగావు, అప్పుడు అమ్మాయి దొరకలేదా? దొరకలేదు సార్. ములాఖాత్ బుక్ ఒకసారి ఇవ్వు. ఇదిగోండి సార్. వకూలమ్మ, విద్య, యాదమ్మ, శ్రీలక్ష్మి, మాంచాలి, హేమ, సంధ్య, ఐశ్వర్య, సుందరి, సాహి. సార్, ఒకసారి ఈ లిస్ట్ నేను చూసుకోవాలి సార్. ఎందుకు? ఇంతకు ముందు నాకు కనపడిన అమ్మాయి ఇప్పుడు మళ్ళీ వచ్చింది సార్, అందుకు నాకు పాత లిస్ట్ కావాలి సార్. పాత లిస్ట్ అంటే? లాస్ట్ మంత్ 28 సార్. ఓకే. ఆ రోజు వచ్చిన వాళ్ళ పేర్లు స్వాతి, పద్మ, యాదయ్య, వెంకటరమణ, నాగేశ్వరరావు, భవాని, ఐశ్వర్య, మట్టా నరేష్. సార్ ఒకసారి బుక్ ఇస్తారా? నేను చూసుకుంటాను సార్. ఐశ్వర్య, ఈరోజు వచ్చిన వాళ్ళ పేర్లు వకూలమ్మ, విద్య, యాదమ్మ, శ్రీలక్ష్మి, పాంచాలి, హేమ, సంధ్య, ఐశ్వర్య, సుందరి, సాహి. ఐశ్వర్య, సార్ రెండిట్లో కామన్ పేరు ఐశ్వర్య సార్. ఐశ్వర్య అమ్మాయి సార్. ఎస్, ఆ అమ్మాయి ఐశ్వర్య సార్. మొత్తానికి కనిపెట్టావు. సార్ సార్, ఎవరిని కలవడానికి వచ్చిందో చెప్పండి సార్. ఆ రోజు సూర్యనారాయణ కలవడానికి వచ్చింది సార్. ఈరోజు ఎవరిని కలిసింది సార్? ఈరోజు ప్రకాష్ అనే వ్యక్తిని కలవటానికి సంధ్య అనే అమ్మాయితో వచ్చింది. సంధ్య ప్రకాష్ మిసెస్. ఇక్కడ నాకు తెలిసిన విషయం ఏమిటంటే, ఇంతకుముందు జైల్లో ఉన్న సూర్యనారాయణ బావమరిదే ప్రకాష్. నేను ఐశ్వర్యని మళ్ళీ వచ్చావేంటమ్మా అని అడిగినప్పుడు ఈ విషయం చెప్పింది. చాలా థ్యాంక్స్ జైలర్ గారు, మీ మూలంగా అమ్మాయి ఎవరు నేను కనిపెట్టగలిగాను. ఇట్స్ ఓకే. ఏంట్రా అన్న ధ్యానంలోకి వెళ్ళి 2 గంటలైంది ఇంకా బయటికి రాలేదు? రే, అన్న ధ్యానంలోకి వెళ్ళిపోతే సమాధిలోకి వెళ్ళిపోయినట్టేరా? సమాధి అంటే పోయినట్టే కదా. రే, సమాధి అంటే ఆ సమాధి కాదురా, ఇది వేరే సమాధి. అన్నేంట్రా ఈ మధ్య ఐశ్వర్య మీద ప్రేమను కురిపిస్తున్నాడు? ఐశ్వర్య ఆస్తి విషయం పట్టించుకోవట్లేదు, ఐశ్వర్య ఫోటోని జేబులో పెట్టుకుని ఉన్నాడు. చూస్తే ఐశ్వర్య ఫోటో చూస్తాడు, లేకపోతే ధ్యానం చేసుకుంటాడు. ఏంటిది? ఒరేయ్, అన్న ఎంత ప్రేమించినా ఐశ్వర్య సూర్యుని వదిలి రాదని డిసైడ్ అయిపోయాడు. అయినా మన అన్న చాలా క్రూరుడు కదా, కాపురం ఎలా చేస్తుంది? ఇప్పుడు ఇలాగే ఉంటాడు, తర్వాత నమ్మి వస్తే నరకం చూపిస్తాడు. ఇప్పుడు మనకు చూపించట్లేదా ఏంటి? అన్నకు వినపడుతుందిరా? నో ఛాన్స్. అన్న సమాధిలోకి పోయాడు, మనం ఏం చెప్పినా అన్నకు వినపడదు. ఎప్పుడు మనం వీడి దగ్గర పనిచేయడం ఎందుకురా? వీడిని చూసావు కదా, రోజు మనల్ని చెంపలు వాయిస్తూనే ఉంటాడు. ఎప్పుడో ఒకప్పుడు వీడి చెంపలు మనం వాయించేసి వీడి స్థానాన్ని మనం కొట్టేద్దాం, మన తడాకా చూపిద్దాం. వాగుతున్నారు. ఏంట్రా వాగుతున్నారు? అదేంటన్నా, నువ్వు సమాధిలో ఉన్నప్పుడు ఏం వినపడదన్నావు?
నేను సమాధిలో నుంచి బయటికి వచ్చే దారిలో ఉండగా మీరు మాట్లాడారు కాబట్టి నాకు వినపడిందిరా. అరే ఇలా కాదు గాని, మీకు కూడా ధ్యానం నేర్పితే ఎప్పుడు ఏం మాట్లాడాలో ఏం ఆలోచించాలో తెలుస్తుందిరా. రండి చెప్తాను. నాకు వద్దన్ను. వద్దన్నా, మాకు యోగాలు ధ్యానాలు వద్దన్నా. ఒరే మైండ్ కాన్సన్ట్రేషన్ పెరుగుద్రా వెధవా. మైండ్ లో వట్టి బ్లైండ్ అన్నా, మాకెందుకన్నా ఇవన్నీ. ఎప్పుడు ఎదుగుతారా మీరు? మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్ళాలనుకుంటుంటే బాయ్ రింగోరా బాయ్. హలో. హలో సంతోష్, సలీం బాయ్ని మాట్లాడుతున్నాను. ఆ సలీం బాయ్, బాగున్నావా? బాగున్నాను, నువ్వు బాగున్నావా? ఆ లైఫ్ ఏదో యావరేజ్ గా గడిచిపోతుంది బాయ్. అవును, నీ భార్య ఆస్తి గొడవలున్నాయి కదా, ఏమయ్యాయి? అవునవును, ఇంకా కోర్టులో నడుస్తుంది. ఏం నువ్వు పట్టించుకోవటలేదా? ఆ ఏం లేదు బాయ్, నా మిస్సెస్ ఎలాగూ కోర్టులో ఆస్తి విషయంలోనే కేసు గెలుస్తుంది. గెలిచిన తర్వాత మొగుడిగా నా వాటా నాకు ఎలాగూ వస్తుంది. అందుకే నేను పట్టించుకోవటం మానేశాను బాయ్. ఇదిరా మ్యాటరు, అందుకే అన్న ఐశ్వర్య ఆస్తి గురించి కూడా పెద్దగా పట్టించుకోవట్లేదు. కరెక్టే, లేకపోతే నీకు టైం వేస్ట్. అది సరే సలీం భాయ్, ఏదో ముఖ్యమైన విషయం ఉంటే తప్ప నువ్వు నాకు ఫోన్ చేయవు. ఏంటి భాయ్ మ్యాటరు? ఏమీ లేదు సంతోష్, హైదరాబాద్ లో మర్డర్ కి సంబంధించి అవతార్ గ్యాంగ్ మనిషి రాతోడని వస్తున్నాడు. హర్షవర్ధన్. Yes, madam. ఐశ్వర్య ఫోటోగ్రాఫ్స్. తప్పకుండా భాయ్, అలాగే చేస్తాను. ఉంటాను భాయ్. నమస్తే మేడం. నమస్తే మేడం. మీరేంటి ఇక్కడికి వచ్చారెందుకు? మేడం, మరియప్ప భవానీలను పోలీసులు అరెస్ట్ చేశారు మేడం. వీరేందర్ని ఎవరు చంపారని పోలీసులు ఎంత హింసించినా మీ పేరు చెప్పకుండా వాళ్లే చంపామని ఒప్పుకున్నారు మేడం. అది నిజమే కదా? వాళ్లే చంపారు? పోలీసులు వాళ్ళ నోటి వెంట ఎలాగైనా మీ పేరు బయటికి తీసుకొచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి ప్లాన్ చేశారు. కానీ అసలు వాళ్ళు మీరు బయటికి తీసుకొస్తారనే నమ్మకంతో నోరు విప్పలేదు మేడం. అలాగా? ఇవన్నీ మీకెలా తెలుసు? జైల్లో వాళ్ళని కలిసినప్పుడు మ్యాటర్ మొత్తం చెప్పారు మేడం. అలాగా? అయితే ఇప్పుడేంటి? మీరు ఎలాగైనా వాళ్ళకి బెయిల్ ఇప్పించాలి మేడం. రే, వాళ్ళకి మీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇచ్చాను. ఆ పెదవుల్ని వీరేంద్రకి కాపలా పెడితే వాడితో గొడవ పడి చంపేశారు. నేను వీరేంద్రుని చంపమని చెప్పలేదే. అలాగే ఆ ప్రకాష్ గారిని కోర్టులోకి ఎంటర్ అవ్వకుండా చూడమంటే అందులోనూ ఫెయిల్ అయ్యారు. నా పరువుని గంగలో కలిపోయారు. మీలాంటి వాళ్ళని అలాంటి వాళ్ళని నమ్ముకుంటే నేను మునిగిపోవాల్సిందే. వాళ్ళిద్దరికి ఆ సెంట్రల్ జైలే కరెక్ట్. వాళ్ళకి బెయిల్ అక్కర్లేదు, ఏమక్కర్లేదు. పోండి. అమ్మా, మీరు అంత మాట అనకండి అమ్మా. వాళ్ళకి మీరండి చాలా అభిమానం అమ్మా. ఈ అలేఖ్యకి వాళ్ళ అభిమానం కాదు కావాల్సింది, పనితనం కావాలి. చెప్పిన పని కరెక్ట్ గా చేయడం తెలియాలి. వస్తాను. డ్రైవర్ కార్తి. ఏంట్రా అలేకే మేడం అంత మాట అందా? అవునన్నా. రే, ఆవిడ ఏది చెప్తే అది చేశాం. చాలా నమ్మకంగా ఉన్నాం. ఆ ఎస్ఐ మమ్మల్ని ఎంత చితకబాదినా కూడా ఇంట్రాగేషన్ లో ఆవిడకి ఏ సంబంధం లేదని చెప్పాం. ఇప్పుడు మాకు బెయిల్ ఇప్పించనంటుందా? చాలా కఠినంగా మాట్లాడిందన్నా. మీకు జైలే కరెక్ట్ అని కూడా చెప్పింది. మనం తన పనులు ఒక్కటి కూడా సక్సెస్ చేయలేకపోయామంట. మనమంతా వేస్ట్ కాలం అన్నట్టు మాట్లాడింది. మా సంగతి తెలిసిండి కూడా మాకు బెయిల్ ఇప్పించాలని చెప్తావా? అవి నమ్ముకొని మనం జైలుకి వచ్చాం. ఇప్పుడు ఎలా మనం బయటికెళ్ళేది? జైలుకి రావటానికి మార్గం ఒక్కటే గాని తప్పించుకోవడానికి చాలా మార్గాలున్నాయి. ఇప్పుడు మనం బయటికెళ్ళి చేయాల్సిన పని ఏంటో తెలుసా? ఆ అలేఖ్యమ్మ అంతు చూడడం. వీడేంటన్నా, ఎయిర్పోర్ట్ నుంచి చూస్తున్నాను. చాలా విచిత్రంగా ఉన్నాడు, చాలా తక్కువగా మాట్లాడుతున్నాడు. అసలు ఎవరిని చంపడానికి వచ్చాడన్నా? అరే, వాడెవరిని చంపడానికి వస్తే మనకెందుకురా? మనం వాడికి అకామిడేషన్ ఇచ్చామా, మన కమిషన్ మనం తీసుకున్నాం అన్నది మనకు ముఖ్యంరా. అన్నా,
ఇలాంటి వాడికి మన ఇంట్లో చోటిచ్చే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలన్నా, లేకపోతే చాలా డేంజర్ అన్నా. మీరేం భయపడకండిరా, అవతల పంపించింది సలీంభాయ్. సలీం సాధారణంగా తన చేతికి మట్టంటకుండా పనులు చేస్తుంటాడు, అలాగే మన చేతికి మట్టంటకుండా మన కమిషన్ మనం తీసుకోవటం మనకు ముఖ్యం. అర్థమైందా? ఎందుకైనా మంచిదన్నా, ఎవరిని చంపడానికి వచ్చాడో తెలుసుకోవడం మంచిది. అరే వద్దని చెప్పాను కదా, మీరు వాణ్ణే వడక్కండి. వాడెవణ్ణి చంపుకుంటాడో మనకెందుకురా, మనకెందుకు ఆ తలనొప్పి? వీల్ దొరికినప్పుడెల్లా ఐశ్వర్య ఫోటో చూస్తూ ఎందుకన్నా టైం వేస్ట్ చేస్తున్నావు? ఏంటోరా, రోజురోజుకి ఐశ్వర్య అంటే నాకు ఇష్టం పెరిగిపోతుంది. ఐశ్వర్య నా ప్రాణంలా మారిపోయిందిరా. ఏంట్రా, నా ఎడంకన్న నదురుతుందేంటి? బాగుంది. చంపాలంటే ఇలా అందంగా ఉండాలి, చూడగానే చంపాలనే మూడ్ రావాలి. నిన్ను చూస్తుంటే నాకు చంపాలనే మూడొస్తుంది. నీలాంటి అందమైన వాళ్లను చంపేటప్పుడు నేనెంతో ఎంజాయ్ చేస్తాను. నిద్రలేక ఉంటుందిరా అన్న? లేదురా, నా ఐశ్వర్యకి ఏదైనా హాని జరగబోవటం లేదు కదా. అన్నా, ఐశ్వర్యకి హాని చేస్తే నువ్వు చేయాలి, కానీ ఇంకెవరు చేస్తారన్నా? చంపేస్తాను ఆ మాట అన్నావంటే నా ఐశ్వర్య కోసం నా ప్రాణాలైన ఇస్తాను రా. అరే చలపతి అన్నా, వెళ్ళి ఒక టీ తీసుకెళ్ళాడు మొహాన్ గొట్టు. అలాగే అన్నా. నీ రూపం నా మైండ్లో పడ్డాక ఇక ఫోటో రూపంలో ఉండడం ఎందుకు? వీడసలు ఎవరిని చంపడానికి వచ్చాడో ఏమో, చంపాక పేపర్లో చూసి తెలుసుకోవాలేమో. లోపలికొచ్చే ముందు డోర్ నాక్ చేయాలని తెలీదా? సారీ సార్. ఏడ్చావులే, రా లోపలికే. టీ తీసుకోండి. వన్ బై టూ ఎందుకు, మొత్తం మీకే. మనమంతా ఒకటే జాతి దొంగ వెదవనం, ఇందులో ఏదైనా కలిపావేమో. నేను నమ్మను, నువ్వు తాగాక బతికితే నేను తాగుతా. గుడ్, బతికావు, ఇప్పుడు నేను తాగుతా. భవానీ, వీళ్ళని సూపరింటెండెంట్ గారు పంపించారు. వీళ్ళేదో మీతో మాట్లాడాలంట, మాట్లాడండి. ఎవరు మీరు? మా సంగతి పక్కన పెట్టండి, మీకో ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏ విషయం? మీరు ఈ జైల్లోనే ఒకరిని చంపాలి. చంపాలా? అలా చంపితే మాకేంటి? మీ అకౌంట్లో చెరో కోటి రూపాయలు వేస్తాం. వేస్తే లాభం ఏంటి? మాకు తినడానికి అదృష్టం ఉండాలి కదా, ఇక్కడే పడి ఏడుస్తాం. మీ మీదకి రాకుండా చూసే బాధ్యత మాది. ఈ జైలు సూపరింటెండెంట్ మా మనిషే, ఆల్రెడీ చేతులు కూడా తడిపేశాం. అవును, మీరేం భయపడకండి, మీరు చంపిన వాణ్ణి యాక్సిడెంటల్గా చనిపోయినట్టు క్రియేట్ చేస్తాడు. సరే చేస్తాం, కానీ మాకు డబ్బులొద్దు. మరి మేం మర్డర్ కేసు మీద జైలుకి వచ్చాం, మాకు బెయిల్ వచ్చేటట్టు చేయండి. తప్పకుండా, మీరు చంపారన్న విషయం తెలియగానే మీకు బెయిల్ ఏర్పాటు చేస్తాం.
ఓకే, ఎవరిని చంపాలనేది జైలు సూపరింటెండెంట్ గారు మీకు చెప్తారు. మీరు చంపే ఏర్పాటు చేసుకోండి. అలాగే. ఏ బాబు, నీకే చెప్తున్నాను. అమ్మాయిని ఎవరు మీ ఆయన గారిని లోపలికి వచ్చాడు, ఆపితే లాగి లంపకాయ కొట్టాడు. సరే చెప్పండి మేడం. కొత్తగా వచ్చిన వాడివి, తెలియకపోతే తెలుసుకోవాలి కదా. ఆయన నా భర్త, మీ అయ్యగారు. వెళ్ళు, వెళ్ళి జ్యూస్ తీసుకురా. సరే మేడం. నన్ను క్షమించండి సార్. అయ్యో, నిలబడి ఉన్నారు, కూర్చోండి. ఏ హాస్పిటల్ ఏ డాక్టర్ అనే కదా మీ డౌట్. అందుకే కదా మీరు వచ్చింది. వన్ మినిట్. ఇదిగో కార్పొరేట్ హాస్పిటల్, కార్పొరేట్ లెవెల్ డాక్టర్. నా అబోషన్ కూడా కార్పొరేట్ లెవెల్లో ఉండాలి. ఇప్పుడు అసలే ఓపెన్ సీక్రెట్ అయిపోయింది కదా. ఈ కార్డ్ అండ్ ఈ డాక్టర్ అపాయింట్మెంట్ అన్ని మీ దగ్గరే ఉంచుకోండి. కంగారు పడకండి, బిల్ నేనే కడతాను. సార్ జ్యూస్. ఏంటి శ్రీవారు, ఆ లుక్ ఏంటి? అలెక్యా ప్లీజ్, నువ్వు అభాషణ చేయించుకోవడానికి వీల్లేదు. ఏ, మీ అమ్మగారిని చచ్చిందా? అలెక్యా, అబ్బో, మీకు పౌరుషం ఉందని నిరూపించుకున్నారు. ఆగిపోయారే, కొట్టండి. ఒక్క దెబ్బకి నేను పడిపోవాలి. కమాన్, నా కడుపులో బిడ్డ ఎందుకు పనికి రాకుండా పోవాలి? డాక్టర్తో అబోర్షన్ పని లేకుండానే మీ చేతుల్లోనే జరిగిపోవాలి. కమాన్, కొట్టండి, కొట్టండి. భార్యని పువ్వుల్లో పెట్టి చూసుకుంటానన్నా శ్రీ శ్రీ శ్రీవారు, కొట్టండి, కొట్టండి. అలెక్యా, నీకు ఇలా చెప్పాలని నాకు అర్థం కావడం లేదు. నువ్వు ఎలా చెప్తే అలా చేస్తాను. ప్లీజ్, ఈ దారుణాన్ని మాత్రం ఆపు. నేను తట్టుకోలేకపోతున్నాను అలెక్యా. ఏంటండి, ఈ చిన్న విషయానికి కూడా మీరు పెద్దగా ఆలోచిస్తారు. నేనేదో పుట్టిన బిడ్డని వడ్లగించేసి చంపేయమన్నట్టు మాట్లాడుతున్నారు? చిన్న అబోర్షన్ అంతే, మీరేమి టెన్షన్ పడకండి శ్రీవారు. అయినా మీకు ఐశ్వర్యందిగా ఓ అర డజన్ పిల్లల్ని ఈజీగా కనివ్వగలదు. మీలో కోపం పొంగుకొస్తుంది, నాలో ఆనందం ఇంకా ఇంకా ఉప్పొంగుకొస్తుంది. అబ్బో, కోపంలో మీరు ఎంత అందంగా ఉన్నారో. అలెక్యా ప్లీజ్, మా అమ్మ ప్రాణాలు మాకివ్వు. శ్రీవారు, మీరేమైనా కోరుకోండి, ఇస్తాను. యమధర్మరాజుతో సావిత్రి కోరిన కోరికల కంటే ఎక్కువ కోరుకోండి, తీరుస్తాను. ఒక్క మీ అమ్మ ప్రాణం దక్క. అక్కడ యమధర్మరాజుతో సావిత్రి తన మొగుడు ప్రాణాలు కోరుకుంది, ఇక్కడ నా మొగుడు అమ్మ ప్రాణాల్ని కోరుకుంటున్నాడు. నేను ఎప్పుడైనా మీ అమ్మ మీద యమపాశాన్ని వదిలేయొచ్చు. వాలే తమాషాగా ఉంది, థ్రిల్లింగ్గా ఉంది. అలెక్యా, నిన్ను ప్రేమిస్తున్నాను, నీకోసం ఏదైనా చేస్తాను. నీ పగ సాధించాలనుకుంటే డైరెక్ట్గా నాపై సాధించు, నేను దేనికైనా సిద్ధమే. అంతేకాని నేను నీ అమ్మతనాన్ని పోగొట్టుకోకు. నువ్వు అమ్మగానే ఉండాలి, నాకు అమ్మని ఉంచాలి,
ప్లీజ్. మిమ్మల్ని ఎలా నమ్మాలి? గుర్తుందా? ఈ అగ్రిమెంట్ పేపర్స్ చూడు, బాగా చూడు. ఇది స్వయంగా నువ్వు సంతకం పెట్టి మా డాడీ చేతికిచ్చిన అగ్రిమెంట్. నేను మీ అమ్మాయిని వదిలి వెళ్ళనని, మీ అమ్మాయికి ద్రోహం చెయ్యనని, ఎంతో అత్యవసర పరిస్థితి వస్తే తప్ప మా ఇంటికి వెళ్ళనని, మీరు చెప్పినట్టే చేస్తానని, మీ ఇంటి వ్యవహారాలు ఆఫీస్ వ్యవహారాలు చూసుకుంటానని తమరు సైన్ చేసి నన్ను పెళ్లి చేసుకున్న నాటి అగ్రిమెంట్. చదువు, బాగా చదువు. ఇందులో ఒక్కటైనా ఒక్కటైనా నువ్వు ఆచరించావా? నన్ను వదలన్నావు, వదిలేసి ఐశ్వర్యతో తిరుగుతున్నావు. మీ ఇంటికి తప్పని పరిస్థితి వస్తే తప్ప వెళ్ళనన్నావు, మీ ఇంట్లోనే ఉంటున్నావు. ఇదేనా తమరు ఆచరించింది? నీ మాటలు నమ్మి నేను మోసపోయాను. నువ్వు ఇలాగే అంటావు, తీరా నీ పని అయిపోగానే ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నట్టు మాట్లాడతావు. ఇప్పుడు మళ్ళీ అదే పాట పాడుతున్నావు, నేను చెప్పినట్టు వింటానని. తర్వాత మళ్ళీ ద్రోహమే చేస్తావు. నా కడుపులోని బిడ్డ బయటకొచ్చి నీ చేతిలో పడగానే వాడికి ఆ ఐశ్వర్యనే తల్లిని చేస్తావు. ఆ తర్వాత హూఈజ్ అలేఖ్య అని సింపుల్గా అనేస్తావు. అవసరం అవకాశం కోసం నువ్వు ఏమైనా చేస్తావు, ఏదైనా చెబుతావు. నీ క్యారెక్టర్ని బాగా స్టడీ చేశాను, పదే పదే నేను తమరి చేతుల్లో మోసపోను. నీ నక్కజిత్తుల మాటల్ని నేను నమ్మను. మరి నన్ను నమ్మనప్పుడు నాకెందుకు దగ్గరయ్యో? అప్పుడు నువ్వు నాకు దగ్గర అవ్వకుండా ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. ఏ, నాకు దగ్గరైనప్పుడు గుర్తుకు రాలేదా ఇలా జరుగుతుందని? గుర్తుంది, మీ మీద రివెంజ్ తీర్చుకోవడం కోసం అప్పుడలా దగ్గరయ్యాను. ఎప్పుడు రివెంజ్ తీర్చుకోవాలంటే కడుపులోని బిడ్డ చావాలి. టోటల్గా రివెంజ్, రివెంజ్, రివెంజ్. అలా మాట్లాడకు, అర్థం చేసుకోవాలి అఖ్య. నా మీద కోపంతో, ఐశ్వర్య మీద కోపంతో నువ్వు ఈ నిర్ణయం తీసుకుంటే తర్వాత నువ్వే బాధపడతావు. నీ నిర్ణయం తప్పని తెలిసాక కురిగిపోతావు. ఏదైనా పోగొట్టుకున్నాక బాధపడి ప్రయోజనం ఉండదు. పగ సాధించాలంటే బోల్డ్ మార్గాలు ఉన్నాయి, అంతేకాని కడుపులో నన్ను బిడ్డ మీద మాత్రం పగ సాధించొద్దు. నా బిడ్డ కాదు, నీ బిడ్డ. నీ వేలితో నీ కంటిని పొడుస్తున్నాను. అయ్యో అలేఖ్య, నీకు అర్థం కావడం లేదు. మా కంటిని పొడవాలనుకుంటూ నీకు నువ్వే నీ రెండు కళ్ళు పొడుచుకుంటున్నావు. ఒక్కసారి బిడ్డను దూరం చేసుకున్నాక రేపొద్దున తప్పకు నువ్వు రియలైజ్ అయినప్పుడు ఆ పశ్చాత్తాపానికి నువ్వు తట్టుకోలేవు అలేఖ్య. అది నీ లైఫ్ లో సరిదిద్దుకోలేని తప్పు అవుతుంది. ఇక చాలా ఆపుతావా? తప్పుడు మనుషులు చేసిన విషయాల్లో నేను తప్పుడు నిర్ణయాలు తీసుకోను, ఖచ్చితమైన నిర్ణయాలే తీసుకుంటాను. సరే అలేఖ్య, నీ ఇష్టం. భర్తగా నా ఆఖరి ప్రయత్నం నేను చేశాను, నువ్వు వినకపోతే నేనేం చేయగలను? తప్పులేదులే, అయినా నీ ఆఖరి ప్రయత్నంలో కూడా నాకు బాలే మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చావు. నువ్వెంత కుమిలిపోతున్నావో, ఎంత స్ట్రగుల్ అవుతున్నావో నాకు బాగా అరటి పండు ఒలిచినట్లు చూపించావు. నువ్విలా బాధపడ్డం నాకు చాలా బాగుంది. చికెన్ 65 తింటున్నంత టేస్టీగా ఉంది. ఇంకా ఏమైనా బాధలు చెప్పుకుంటావా? ఇంకాసేపు నాకు థ్రిల్ ఇస్తావా? సరే అలేఖ్య,
ఎలా చెప్పినా వినిపించుకునే స్థితిలో నువ్వు లేవు. నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి నీ ఇష్ట ప్రకారమే హాస్పిటల్కి తీసుకెళ్ళి అబార్షన్ చేయిస్తాను. దీనికి ఉదయం వరకు టైం ఉంది కదా. ఈలోగా ఏదైనా జరగకపోతుందా? ఏది మన చేతుల్లో ఉండదు కదా. ఏదేవైనా నువ్వు ఎంత నష్టపోతున్నావో తెలుసుకునే రోజు దగ్గరలోనే ఉంది. ఉదయాన్నే వస్తాను, రెడీగా ఉండు. ఒక్క నిమిషం, నేను వస్తాను, నాకు టైం అయింది, పదండి వెళదాం. ఐశ్వర్య ఎప్పుడు పోవచ్చు? 4 డేస్లో పోవచ్చు మేడం. ఐశ్వర్యను చంపేవాడు ప్రస్తుతం హైదరాబాద్లోనే ఉన్నాడు. మనం తేజ విషయంలో వేసిన రాంగ్ స్టెప్ మళ్ళీ వేయకూడదు. మనకి సంబంధం లేదన్నట్టుగానే ప్లాన్ చేసావు కదా. అలాగే మాట్లాడాను మేడం. వాళ్ళు పొరపాటున కూడా లీక్ చేయరు, వాళ్ళు పక్కా ప్రొఫెషనల్స్. మరి ఐశ్వర్య తన గురించి తానే ఎంక్వైరీ ఎలా చేసుకుందో తెలిసిందా? ఇదంతా తేజగాడి వల్లే మేడం. వాణ్ణి జైల్లో పెట్టించినా బుద్ధి రాలేదు. వాడి సంగతి ఏం చేశావు? వాణ్ణి జైల్లోనే చంపేయడానికి ప్లాన్ చేశాను మేడం. ఐశ్వర్యని చంపమని వాడికి చెప్తే తినలేదు, చేయలేకపోతే మోసుకొని కూర్చోవాలి. వాడికెందుకు మన కంపెనీ గురించి? వార్నింగ్గా జైల్లో పెట్టినా వాడికి సరిపోలేదు. ప్రకాష్, ఇతని పేరు తేజ. మీ ఇద్దరిని సింగిల్ గా ఉంచడం ఎందుకని మీ ఇద్దరిని ఒకే బ్యారక్ లో ఉంచమన్నారు జైలర్ గారు. అలాగేనండి. సరేనా? ఓకే. ప్రకాష్, మిమ్మల్ని కలవాలనుకున్నాను. విచిత్రంగా మన ఇద్దరం ఒకే బ్యారక్ లోకి వచ్చాం. నాకు మీరేదో చెప్పాలని ట్రై చేస్తున్నారు. మీకు మొత్తం అంతా వివరంగా చెప్తాను. ఒక అమ్మాయి ప్రాణాలు ఇప్పుడు మీ చేతుల్లో ఉన్నాయి. మీకు ఐశ్వర్య తెలుసు కదా? ఆ తెలుసు. ఆవిడ మిమ్మల్ని కలవడానికి వచ్చింది కదా? అవును, వచ్చింది. ఆవిడ ఇప్పుడు చాలా డేంజర్ పొజిషన్లో ఉంది. అసలు ఏం జరిగిందంటే, అది జరిగింది. ఏంటి, ఐశ్వర్య 10,000 కోట్ల సాఫ్ట్వేర్ కంపెనీకి ఎండీనా? ఐశ్వర్యను చంపడానికి ఇంత పెద్ద కుట్ర జరుగుతోందా? సూపరింటెండెంట్ గారు మిమ్మల్ని వేరే బ్యారక్ లోకి మార్చమన్నారు. ఐశ్వర్య జీవితం ఎప్పుడు కష్టాల్లోనే ఉంటుంది పాపం. తన వెనకాల ఇంత పెద్ద కంపెనీ ఉందని తెలియదు. తనను చంపటానికి ఇంత పెద్ద కుట్ర జరుగుతోందని తెలియదు. ప్రకాష్, ఎలాగైనా ఐశ్వర్యను నువ్వే కాపాడాలి. అది నీ వల్లే జరుగుతుంది. ఏంట్రా అలా చూస్తున్నావు? ఎరా, అప్పుడు అలా కలుసుకున్నావు, ఇప్పుడు ఇలా కలుసుకుంటున్నావు. మీరు పర్మనెంట్గా
ఊసలు లెక్క పెట్టుకుంటూ ఇక్కడే సెటిల్ అయిపోండి. ఏంటి ఎవరు ఎప్పుడు ఎలా సెటిల్ అవుతారో చూసుకుందాం. నువ్వు ఓవర్గా రియాక్ట్ అవ్వకు. ఎవరి టైం ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికి తెలుసు. ప్రకాష్, ఏంటి వాళ్ళతో గొడవ పడుతున్నావు? ఆ రాస్కల్స్ మా అన్నయ్యని చంపేశారు. వాళ్ళని ప్రకాష్ నిన్ను జైలర్ గారు రమ్మంటున్నారు. ఎందుకు? ఏమో నాకేం తెలుసు. తేజ, నేను ఇప్పుడే వస్తాను. ఓకే. వెళ్దాంరా. ప్రకాష్ నిందు పిలిచారు. ఎందుకు పిలిచారు? నిన్ను చంపడానికి రా. ఒరే, నీ పనేదో నువ్వు చేసుకోక ఎందుకురా పులినోట్లో తల పెడతావు? పెద్ద పెద్ద వాళ్ళ గురించి నీకెందుకురా? Yeah.
ఏంటి తేజ అప్పుడే పడుకున్నావా తేజ తేజ అమ్మా ఇదేం బొమ్మ బాబొమ్మ ఇలాంటి బొమ్మలు చాలా కావాలి ఎందుకంటే వీటితో ఆడుకోవడానికి నీకు మనవడు రాబోతున్నాడమ్మా